బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ పలువురు కేంద్ర మంత్రులతో ఇవాళ వరుస భేటీలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న కరువు పరిస్థితులపై కేంద్రానికి వివరించనున్నారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ నడికి తెలుసుకుందాం. వెంకట్ చెప్పండి, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఈ రోజు ఢిల్లీలో పర్యటించి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం ఇవ్వండి. గవర్నర్ నరసింహన్ 2 రోజుల క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా అయితే రాష్ట్రంలో ఇరు రాష్ట్రాలలో కరువు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో కరువు పరిస్థితులు ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో పాటు కేంద్రం నుంచి కూడా రాష్ట్రాలకు రావాల్సిన అనేక ఏదైతే విభజన సమయంలో అనేక రాయితీల అంశాలు కూడా గవర్నర్ నరసింహన్ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర హోంశాఖ మంత్రి ఏదైతే రాజ్నాథ్ సింగ్ తో ప్రత్యేకంగా భేటీ అయి ఇరు రాష్ట్రాల్లో జరుగుతున్న ఏదైతే అభివృద్ధి పాటు సంక్షేమ కార్యక్రమాల అమలు దీంతో రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువుపై తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఏదైతే ఇరు రాష్ట్రాల్లో తీవ్ర కరువు నెలకొన్న వల్ల ఎంతో మంది రైతాంగం వలసపాట పట్టినారు. పట్టాల వలసపాట పట్టిన నేపథ్యంలో ఏదైతే గవర్నర్ పర్యటన ఏదైతే ఎంతో ప్రాధాన్యత సంతరిస్తుందని చెప్పవచ్చు. గత పర్యటనలో గవర్నర్ నరసింహన్ కేంద్ర మంత్రితో పాటు ప్రణబ్ ముఖర్జీతో పాటు ప్రధానమంత్రి కూడా కలవడానికి ఏదైతే పర్యటనలో వీలు కాలేదు. కాబట్టి ఈ దఫా పర్యటనలో ప్రధానంగా ఏదైతే ఇరు రాష్ట్రాల కరువుపై చర్చిస్తున్నారు. దీంతో పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పై కూడా కేంద్రానికి ఏదైతే వెల్లడించి ఉన్నారని తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిర్మిస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పై ఆంధ్రప్రదేశ్ వ్యక్తం చేసినటువంటి అభ్యంతరాలు కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇరు రాష్ట్రాల విభజన సందర్భంగా ఏదైతే ప్రస్తుతం 8-9 షెడ్యూల్లో పేర్కొన్న విధంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల విభజన పై కూడా ప్రధానంగా అయితే గవర్నర్ కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే అవకాశం ఉంది. దీంతో పాటు కమలాదన్ కమిటీ ఏదైతే ఉద్యోగుల విభజనను ఇప్పటికే పూర్తి స్థాయిలో చేపట్టిన నేపథ్యంలో విభజన పూర్తి అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కమలాదన్ పనితీరుపై కూడా ప్రధానంగా అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర అయితే హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ దృష్టి తీసుకెళ్లే అవకాశం చెప్పవచ్చు. ముఖ్యంగా గవర్నర్ ఈ 2 రోజుల పర్యటన ఢిల్లీలో బిజీగా ఉండబోతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు నరేంద్ర మోడీ మరికొంతమంది కేంద్ర మంత్రులను అయితే గవర్నర్ కలవనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో ఇరు రాష్ట్రాలు ఎదుర్కొన్న ప్రస్తుత పరిస్థితులను కేంద్రానికి నివేదించనున్నారని తెలుస్తుంది. నందు